హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ హోమ్ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక ఇల్లు, మంచి ఇల్లు చూపించబోతున్నాను అన్నమాట. సో ఇది వచ్చి మనకి హయత్నగర్ మెయిన్ రోడ్కి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఓకేనా? సో ఓవరాల్గా బయట లుక్ చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అండి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టారన్నమాట మనకి. ఓకేనా? లోపల ఎలా ఉంది ఏంటంటే చూపిస్తాను, వచ్చేసేయండి నాతో పాటు మీరు కూడా. ఓకేనా? సో ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్ అన్నమాట, ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. అంటే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చి మెయిన్ హయత్నగర్ మెయిన్ రోడ్కి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఏరియా మునగనూరు అంటారండి. సో ఇది వచ్చి మెయిన్ డోర్ అన్నమాట. సో మెయిన్ డోర్ ఇంకా వీళ్ళు ఏమంటారు కంప్లీట్గా అవ్వలేదన్నమాట. ఇంకా మెయిన్ డోర్ అయితే ఇంకా పెట్టలేదండి. సో మెయిన్ డోర్ ఇలా వస్తుంది మనకి. సో ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అండి, ఫస్ట్ మనం ఎంట్రీ అవ్వగానే వ్యూ అన్నమాట. ఫ్రెండ్స్, మీరు లొకేషన్ చెప్పట్లేదు అని అడుగుతున్నారు. ప్లీజ్ వీడియో మొత్తం చూస్తే మీకు డీటెయిల్స్ అర్థమవుతాయి. సో మళ్ళీ మళ్ళీ మీరు కామెంట్ చేస్తున్నారు, వీడియో చూసినట్టయితే మీకు ఖచ్చితంగా అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. హయత్నగర్ మెయిన్ రోడ్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్, మునగనూరు ఏరియా ఇది. ఓకేనా? హయత్నగర్ ఏరియాలో కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను వీడియోలో. ఓకేనా? సో ఇదంతా హాల్ అన్నమాట. సో హాల్ చాలా పెద్దగా వచ్చిందండి. ప్లేస్ అయితే చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. సో మీకు వీడియో మొత్తం చూసినట్లయితే ఇది ఎంత ప్లేసు అని మీకు అర్థమవుతుంది. వీడియో మొత్తం చూడండి, లెంత్ అండ్ విడ్త్, కాస్ట్ అన్నీ చెప్తాను మీకు ఈరోజు. కానీ వీడియో మొత్తం ప్రాపర్గా చూడండి. ఓకేనా? ఫ్రెండ్స్, ఇదంతా హాల్ అన్నమాట. హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్, మీకు చాలా బాగుంది. సో చాలా కంఫర్ట్గా ఉంది. లగ్జరీ హోమ్ కావాలి అనుకున్న వాళ్ళైతే నిజంగా ఈ హోమ్ని ప్రిఫర్ చేయొచ్చండి. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేకుండా చాలా అంటే చాలా సూపర్గా ఉంది హోమ్. అండ్ ఇక్కడ వచ్చి కిచెన్ అన్నమాట. సో దేవుడి రూమ్ కూడా సపరేట్గా ఇచ్చారండి మనకి, మంచిగా పెద్దగా ఇచ్చారు. కిచెన్ కూడా పెద్దగానే ఉందండి. సెల్ఫ్స్ కూడా సరిపోయి, ఏంటంటే కబోర్డ్స్ అయితే లేవండి. కబోర్డ్స్ అందరూ ప్రిఫర్ చేయట్లేదు, కొంతమంది ప్రిఫర్ చేయట్లేదు కాబట్టి కబోర్డ్స్ ఇవ్వలేదు. ఇంకా ఫ్యూచర్లో మీకు కావాలంటే కబోర్డ్స్ వాళ్ళు చేయించుకోవచ్చండి, అది పెద్ద పని అయితే కాదు కదా. సో కిచెన్ నుంచి మనకి బాల్కనీ, సో చుట్టూ సరౌండింగ్ మొత్తం మనకి గల్లీ అనేది వదిలిపెట్టారండి. సో బాల్కనీ అయితే మొత్తం ఉందన్నమాట. సో మీకు ఇక్కడ బాల్కనీలో ఒక ట్యాప్ వస్తుంది, అండ్ ఇంకొక బెడ్రూమ్ నుంచి కూడా ఒక బాల్కనీ నుంచి ట్యాప్ వస్తుంది. ఏంటంటే మనం కిచెన్ నుంచి కూడా వాడుకుంటాం కదా కొంతమంది, అదనమాట. ఇంకొంటి ఏంటంటే వాషింగ్ మెషిన్కి క్లోజ్ వాష్ చేయడానికి కూడా ఇంకొక ఏరియాలో, అంటే అదే గల్లీలోనే ఇంకొక ట్యాప్ ఇచ్చారన్నమాట. సో ఇదంతా మనకి గ్యాస్ బండ అండ్ సింక్ వచ్చి ఇక్కడ వస్తుంది చెప్పాలి కదా. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. వర్క్స్ అయిన తర్వాత కూడా నేను ఒకసారి మళ్ళీ వీడియో షూట్ చేసి ఫోన్ చేస్తాను. ఓకేనా? ఇది వచ్చి దేవుడు రూమ్ అండి. దేవుడు సపరేట్గా ఉందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఎక్కువ మంది ఏమంటే పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, లేడీస్ ఇంట్లో ఉండి పూజ చేసుకోవాలి అనేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే సపరేట్ రూమ్ ఉంటేనే ప్రశాంతంగా అనిపిస్తుందండి. అందులోనే కిచెన్లోనే ఓ సెల్ఫ్లో ఎక్కడో పెట్టుకొని పూజ చేసుకుంటే అంతా ప్రశాంతంగా అనిపించదు. సో ఇక్కడ మనకి సపరేట్ ఇచ్చారు కాబట్టి పూజ గది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం వెళ్తున్నాం ఒక ఫస్ట్ బెడ్రూమ్కి. ఓకేనా? మొత్తం ఈ ఇంట్లో మనకి 3 బెడ్రూమ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 3 బెడ్రూమ్లకు కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. వీడియో ప్రాపర్గా చూడండి, ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు వివరాలన్నీ మీకు వీడియోలో చూస్తాయండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్, సరిగా చెప్పాను కదా. కొంచెం చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. అండ్ మొత్తం అంతా సీలింగ్ అనేది చెప్పిస్తున్నారు. సో ఇంకొంచెం వర్క్ ఉంది, ఇంకా నాకు బాగులు అయితే మళ్ళీ షూట్ చేసి షేర్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఓకే. సో ఇప్పుడు మీరు వచ్చి మీరు ఏమైనా వర్క్ చెప్పాలి, ఇప్పుడే బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకొని ఇంకా మీకు కావాల్సినట్టుగా వాళ్ళని అడిగితే వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. ఓకేనా? ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అపోజిట్గా చూస్తారు కదా ఇక్కడ. సో 2 బెడ్రూమ్లు ఉన్నాయి కదా ఇక్కడ. మనం ముందు వెళ్ళింది మాస్టర్ బెడ్రూము, అండ్ ఈ 2 కూడా వేరే 2 బెడ్రూమ్లు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ లాగా చాలా పెద్దగా ఇచ్చారండి. ఎందుకంటే మనకి ఈ ప్లేస్ అనేది 213 గజాలు ఉందండి. సో చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా చేయించారు. అండ్ ప్రతి బెడ్రూమ్లో కూడా ఇలా సెల్ఫ్స్ అనేవి ఇచ్చారన్నమాట. సో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి 313 గజాలలో. ఓకేనా? ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. అండ్ ఇంకొక విషయం ఏంటండి, మీకు 213 గజాలలో వీళ్ళు ఇల్లు కట్టారు. కానీ ఎంటీ ప్లేస్ కూడా ఇంకా మనకి గేట్ ముందర ఒక 60 గజాల వరకు ఉందండి. సో మీకు దీన్ని బట్టి కౌంట్ చేయండి ఎంత ప్లేస్ ఉంది అనేది. ఓకేనా? అండ్ అపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది ఇదన్నమాట. సో ప్రతి బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ బాల్కనీ కూడా చాలా బాగుంది ఈ బెడ్రూమ్కి. చూసినట్టయితే ఇక్కడ సెల్ఫ్స్ అండి, అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేయిస్తున్నారు. అండ్ ఇంకొంచెం వర్క్ ఉంది, లైట్స్ అవన్నీ ఉన్నాయి.
ఇక్కడ వచ్చి ఇది ఒక వాష్రూమ్ అనమాట. చాలా పెద్దగా ఉంది వాష్రూమ్ కూడా. ఇక్కడ ఏంటంటే ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి వాష్రూమ్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు. సో నేను ఒకసారి లోపల కూడా చూపిస్తాను, చూసేయండి ఓకేనా. ఇంకా కంప్లీట్గా వర్క్ అయితే జరగలేదు. ఇంకా పెద్దగా వచ్చింది వాష్రూమ్ చూసారు, చాలా పెద్దగా కదా. సో టైల్స్ కానీ ఇవన్నీ నీట్గా ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు నీట్గా అని చెప్పేస్తున్నాను. సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా పెద్ద కల అండి. సో ప్రతి కూడా ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ కూడా సెలెక్ట్ చూసుకొని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకేంటంటే మనం లైఫ్లో చాలా పెద్ద కలే ఇది ఇల్లు అనేది. సో వీళ్ళు దీని కాస్ట్ 1,10,00,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు వచ్చి అడిగితే తగ్గిస్తారంట, నెగోషియబుల్ అనమాట. చెప్పడం మాత్రం 1,10,00,000 చెప్తున్నారండి. చూసారా చుట్టంతా మనకి ఇలా ప్లేస్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రతి ఇల్లు కూడా ఇలా ఇస్తున్నారు మాక్సిమం అందరు కూడాను. సరౌండింగ్స్ అంతా ఇలా ఉన్నాయండి. సో ఏది అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ ఇల్లు ఉన్నాయి. అలాగే ప్రశాంతం కూడా చాలా బాగుంది అనమాట. ఏంటంటే మనకి ట్రీస్ అట్లా బాగున్నాయండి. సో సరౌండింగ్ అంతా కూడా బాగుంది. ఒకసారి పైకి వెళ్ళి నేను చూపిస్తాను ఓకేనా. సో మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇక్కడ మీకు స్ట్రక్చర్ అనేది అర్థం కావాలి కదా, చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. మీరు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క, కొంచెం డిస్టెన్స్ నుంచి ఆ హాల్ అంతా కూడా మాకు అర్థమయ్యేటట్టు, స్ట్రక్చర్ మెజర్మెంట్స్ అర్థమయ్యేటట్టు చూపించండి అని అంటున్నారు. అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి నేను మీకోసం షేర్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చి ఈ ఏరియాలో మనకి వాష్ బేసిన్ వస్తుందండి. సో హాల్లో వాష్ బేసిన్ అయితే ఉంటుందన్నమాట. సో అటు సైడ్ వచ్చి మనకి కిచెన్ ఉంది, దేవుడు పూజా గది ఉంది అండ్ రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది. ఇందాక చూపించాను కదా అది మాస్టర్ బెడ్రూమ్ ఉంది. కావాలంటే మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను మీతో. ఒకసారి చూసేయండి, నేను చూపించేస్తాను ఓకేనా. ఇక్కడ చూసారు కదా ఒక బెడ్రూమ్ ఉంది అండ్ ఇక్కడ వచ్చి అదే కిచెను. కిచెన్ కూడా మంచిగానే ఉందండి. ఇంకా పూజా గది కూడా సపరేట్ ఇచ్చారు. ఇక్కడ ఒక బెడ్రూమ్, అక్కడ 2 బెడ్రూమ్స్. మీకు ఓవరాల్గా స్ట్రక్చర్ అర్థమయ్యే ఉంటుంది అనుకున్నాను. మెయిన్ రోడ్ నుంచి వచ్చి మెయిన్ డోర్ నుంచి వచ్చిన తర్వాత మనకి హాల్ నుంచి ఒక బెడ్రూమ్ ఉంది అండ్ ఇటు సైడ్ ఎదురుగానే 2 బెడ్రూమ్లు ఉన్నాయి. అపోజిట్ కానీ ఈ 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియాలో ఖాళీ ఏరియాలో మనకి వాష్ బేసిన్ వస్తుంది హాల్కి అటాచ్డ్గా. అండ్ 3 బెడ్రూమ్లకు కూడా మీకు వాష్రూమ్స్ ఉన్నాయి, అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ పూజా గది సపరేట్ వచ్చింది. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఇల్లు డీటెయిల్స్ ఇవ్వండి. సో చాలా ఎక్కువ మంది లెంత్ అండ్ విడ్త్ గురించి అడుగుతున్నారు. ఇది 40 అండ్ 50 అండి, 40 50 ఓకేనా. లెంత్ అండ్ విడ్త్ 40 50 అండి. సో మెజర్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో 40 అంటే మామూలు చిన్న విషయం అయితే కాదండి, చాలా పెద్దగానే ఉంది మనకి. సో 40 50 లెంత్ అండ్ విడ్త్ చెప్పాను కదా. ఇదంతా 213 గజాల్లో ఇల్లు అనేది మనకు వచ్చింది. అండ్ పైకి వెళ్ళి కూడా నేను చూపిద్దామని ట్రై చేస్తున్నాను. లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థం కావాలి కదా. సో ఒకసారి చూసేయండి ఒకసారి అయితే. సో ఇదైతే మనకి బిల్డింగ్ పైనుంచి ఎదురుగా చూస్తే అక్కడ కనిపిస్తుంది కదా మీకు, టెంపుల్ ఉందండి దగ్గరలో. సో ఎక్కువ దైవభక్తులు ఉంటే మాత్రం మంచి ప్లేస్ పాయింట్ అనమాట. దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో టెంపుల్ ఉంది. అండ్ ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఇది అనేది రోడ్ అనమాట. మనకి మీ ఇంటి సరౌండింగ్లో పెద్ద రోడ్ కూడా ఉందన్నమాట. మనకి మెయిన్ రోడ్ కూడా ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇది అనమాట డీటెయిల్స్. మనం మెయిన్ రోడ్ హైదరాబాద్ మెయిన్ రోడ్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇదే రోడ్ వస్తుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇల్లు ఎలా ఉంది, దీని మెజర్మెంట్స్ ఏంది, కాస్ట్ ఏంది, మొత్తం అంతా చెప్పేశాను మీకు వీడియోలో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.